డాక్టర్ ప్రోగ్రామ్ ఏం చెప్తారో తెలుసుకుందాం బయట నుంచి మార్కెట్లో ఇంటికి డోర్ డెలివరీ చేసే డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ కంటే న్యాచురల్ డ్రింక్స్ మేము చెప్పే చేసుకోండి ఖర్చు తక్కువలో హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని మీకు వెంటనే అందిస్తాయి ఆ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రాంలో డే వన్గా మీకు జ్యూస్ ఫాస్టింగ్ ఎట్లా చేయాలో ఏ జ్యూసులు తాగితే పవర్ఫుల్గా డీటాక్సిఫికేషన్ జరుగుతుందో ఈరోజు చెప్పబోతున్నాం ఫస్ట్ మీరు నిద్ర లేచిన వెంటనే నీళ్లు బాగా త్రాగేసి మల విసర్జన జరిగిన తర్వాత రెండుసార్లు త్రాగండి నీళ్లు వాటర్ ఎక్కువ డీటాక్సిఫికేషన్కి బాగా పనికొస్తుంది ఇది అందరూ చెప్పరు లివర్ ఎయిటీ పర్సెంట్ కెమికల్స్ అన్నిటినీ టాక్సిన్స్ అన్నింటినీ యూరిన్ ద్వారా పంపించేస్తుంది అందుకని రెండు లీటర్లు రెండున్నర లీటర్లు వాటర్ మీరు కంపల్సరీ ఉదయం పూట త్రాగడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం లీటర్ లీటర్ని పావు రెండు గంటలకు ఆపించి లీటర్ లీటర్ని పావు ఎయిట్ లోపు వాటర్ త్రాగటం మీ లోపల టాక్జిన్స్ అన్నిటినీ కూడా అటు యూరిన్ ద్వారా ఇటు మోషన్ ద్వారా వెళ్ళి అటెక్ట్ చేయండి ఫస్ట్ మీరు తాగాల్సిన డ్రింక్ ఎయిట్ ఎయిట్ థర్టీకి గుమ్మడ జ్యూస్ తాగండి మార్కెట్లో సంవత్సరం పొడుగునా దొరుకుతుంది చాలా మంచి డ్రింక్ అది ఒక హాఫ్ కేజీ గుమ్మడికాయ మొక్క కట్ చేసామంటే దగ్గర దగ్గర మనకు ఒక మూడు వందల ఎంఎల్ జ్యూస్ పైన వచ్చేస్తుంది అనమాట చక్కగా అది ఒక్కటే ఏమీ కలపకుండా ప్యూర్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ బెస్ట్ డిటాక్స్ డ్రింక్ అనమాట అది గ్రైండ్ చేసి చక్కగా ఫిల్టర్ చేసేసి దానికి తేనె నిమ్మరసం కలుపు తా అయితే చాలా ఉదయం ఎయిట్ జ్యూస్ తాగుతారు మళ్ళా పదకొండు గంటలకి ఏదన్నా దానిమ్మ కానీ పైనాపిల్ జ్యూస్ కానీ ఏదన్నా టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ప్యూర్ జ్యూస్ తీసుకుని చక్కగా తేనె కలుపుకు త్రాగండి ఓకే తాగేటప్పుడు ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు స్లోగా చిప్ చేస్తూ తాగితే ఇంకెక్కువ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవుతాయి అలా తీసుకోండి మధ్యాహ్నం రెండు గంటలకి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు అంటే పొచ్చకాయ కర్బూజ కొంచెం ద్రాక్షకాయలు అని కొంచెం ఆపిల్ ముక్క ఇట్లా మూడు నాలుగు ఐదు రకాల ఫ్రూట్ కాంబినేషన్తో చేస్తే మధ్యాహ్నం లంచ్ లాగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చాలా మంచిది అందులో కాస్త తేనె బాగా వేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఓకే ఇక ఈవినింగ్ ఫైవ్కి షుగర్ కేన్ జ్యూస్ తాగండి ఎవ్రీడే ఆ టైంకి అది డిన్నర్లో మాత్రం సెవెన్ కల్లా మీరు లాస్ట్ డ్రింక్ కమలా జ్యూస్ స్పెషల్గా తాగండి ఈ సీజన్కి మెయిన్ అది కమలా జ్యూస్ తాగితే అది మెలటోనిన్ హార్మోన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది నైట్ డీటాక్సిఫికేషన్ యాక్టివేట్ చేస్తుంది ఓకే అందుకని కమలా జ్యూస్కి సైంటిఫిక్గా అది ఉందనమాట ఇప్పుడు సీజన్లో వచ్చింది కాబట్టి స్పెషల్గా అది సెవెన్కి అది మిస్ అవ్వద్దు అసలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కమలా జ్యూస్ తేనె కలుపు కలిపించాక త్రాగవచ్చు ఇట్లా ఫైవ్ టైమ్స్ జ్యూసులు త్రాగండి జ్యూస్ తాగిన రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ నీరు త్రాగటం ఇంకో పావు గంట అరగంట గడిచాక ఇంకో గ్లాసు నీళ్ళు ఇట్లా జ్యూస్కి జ్యూస్కి మధ్యలో టూ అవర్స్ గడిచాక నీళ్ళు అట్లా త్రాగవచ్చు ఇట్లా వాటర్ ప్లస్ జ్యూసెస్ ఈ రకమైన తాగితే ఇందులో ఉండే మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రో ఇవన్నీ కూడా మీలో ఉండే ఎరువులు పురుగు మందులు కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ ఇన్నాళ్ళు తిన్న జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లో వచ్చిన వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ క్లీన్ చేయడానికి అద్భుతంగా పనికొస్తుంది డే వన్గా మీరు ఇది స్టార్ట్ చేశారంటే రేపటి లోప ఒక హాఫ్ కేజీ వెయిట్ తగ్గిపోతారు ఓకే రేపు ఉదయం లేచి మీ మొఖం చూసుకోండి ఫ్రెష్గా ఉబ్బులు కూడా ఉండవు ఇక్కడ స్కిన్ కూడా చాలా మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది ప్రేగులు కూడా క్లీన్ అయినట్టు రేపు ఉదయం మీకు మోషన్ లో కూడా చాలా స్మెల్ డిఫరెన్స్లు కూడా తెలిసిపోతాయి ఓకే ఇన్ని రకాల చేంజెస్ని మీకు చక్కగా తీసుకొస్తాయి మీ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయటానికి బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ రిమూవ్ చేసేస్తాయి అనమాట ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్న అందాన్ని పెంచుకోవాలన్నా బరువు తగ్గించుకోవాలన్నా మా రక్షణ వ్యవస్థను పెంచుకోవాలన్నా ఈ డీటాక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి ఫస్ట్ డే నేను చెప్పాను సెకండ్ డే రేపు ఏ చూసులు ఎప్పుడు ఎట్లా త్రాగాలి రేపు ఏం చెప్తామో ఎదురు చూడండి ఏమేమి లాభాలు రేపు వస్తాయి థర్డ్ డే ఏం చేయాలి మళ్ళీ మూడు రోజులు మూడు ప్రోగ్రామ్స్ మీకు ఇస్తాం అలా మీరు స్టార్ట్ మిస్ అవ్వద్దు అని విజ్ఞప్తి డాక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది డాక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ అనేది నేను కూడా ప్రేక్షకులందరితో పాటు చేయబోతున్నాను అయితే నాకు చిన్న సందేహం ప్రేక్షకులు కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది మీరు చెప్పిన మధ్యలో ఎంత ఆకలి వేసినా అసలు ఏమి తినకూడదు అంటారా ఏమి ఓకే టీ కాఫీలు మానేయాలా లేదా డౌట్ వచ్చింది మాత్రం మానేయండి హెర్బల్ టీ తాగండి ఓకే చాలా మంచిది తాగొచ్చు అయితే డాక్టర్ గారు ఇంకొకసారి ప్రేక్షకుల వివరణ కోసం ఎనిమిదింటికి ఒక జ్యూస్ పదకొండింటికి ఒక రెండింటికి ఒకటి ఐదింటికి ఒకటి ఒకటి మొత్తానికి రోజుకి ఐదు జ్యూసులు సో డే వన్ ఐదు జ్యూసులు తాగుదాం అందరం కూడా మరి ఆ చేంజెస్ ఏంటో రేపటి లో డిస్కస్ చేసుకుందాము అలాగే రేపటి ఎపిసోడ్ లో ఏ జ్యూసులు తాగాల డాక్టర్ గారు చెప్పబోతున్నారు కాబట్టి నేను ఇవాళ్ళు చేస్తాను నా ఎక్స్పీరియన్స్ ఏంటో రేపు మీతో షేర్ చేసుకుంటాను